హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనకి చాలా వరకు అయితే సబ్స్క్రైబర్స్ అయితే డిక్రీస్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసరికి నేను డిసెంబర్ ట్వంటీ సెవెంత్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ప్లీజ్ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో ఉంటాయనమాట తక్కువ ఖర్చు ఎక్కువ సంపాదన వ్యవసాయంలో ఎట్లా సంపాదించాలని అట్లాగే రైతులకు ఉపయోగపడే వీడియోస్ అయితే ఈ ఛానల్లో చేస్తూ ఉంటాడనమాట సో ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకి వైటీ స్టూడియో యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అనేది మనకి సరిగ్గా వర్క్ అవ్వలేదన్నమాట ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా అయితే వర్క్ అవ్వలేదన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను నా సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఇక్కడ మనకు వైటీ స్టూడియోలో ఎంత చూపిస్తుంది అండ్ అట్లాగే యూట్యూబ్లో ఎంత చూపిస్తుంది అనేది చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే చూపిస్తుంది అండ్ యూట్యూబ్లో ఓపెన్ చేసినా కానివచ్చు లేకపోతే ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ చూసినా కానివ్వచ్చు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసి చూపిస్తుంది అండ్ ఇది లైవ్ కౌంట్ అనమాట సబ్స్క్రైబర్ ఇప్పుడు నేను చూపించిన యాప్ అండ్ యూట్యూబ్లో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి టెన్ పాయింట్ సిక్స్ కే అంటే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట యాక్చువల్గా ఏంటంటే మనకు యాప్ అయితే ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే సర్వర్స్ అయితే ఇందులో మనకి అప్డేట్ అవ్వాల్సి ఉందనమాట సో ఎవరైతే భయపడకండి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు అండి మెసేజ్ చేస్తున్నారు రెస్పాండ్ అవ్వంటున్నారు సో వాళ్ళకి ఇద్దరికైతే మనం చెప్పగలుగుతాం మహా అయితే ఒక పది ఇరవై మందికి రెస్పాన్స్ ఇస్తాం సో మొత్తం ఒకేసారి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాల్స్ అంటే ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం అని చెప్పండి సో అందుకని అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను అండ్ వ్యూస్ కోసం వీటి కోసం అయితే కాదండి తప్పుగా అర్థం చేసుకోవద్దు అండ్ అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలాగా మాక్సిమం ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు ఏమన్నా అయిందా నా ఛానల్లో యూట్యూబ్ కావాలని తగ్గిస్తుందని చెప్పేసి భయపడుతున్నారు అట్లాంటిది అయితే ఏం లేదు ప్రతి ఒక్కరు ఛానల్లో అయితే సబ్స్క్రైబర్స్ అయితే తగ్గారు నాకు వచ్చేసరికి అరౌండ్ టూ హండ్రెడ్ సంథింగ్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గారనమాట సో మనకైతే యాడ్ అయిపోతారు మనం ఇక్కడ మనకు యూట్యూబ్లో తగ్గారు అని అంటే మనం భయపడాల్సి ఉంటుంది అనమాట యూట్యూబ్లో అయితే నాకైతే తగ్గలేదు సో మీరు యూట్యూబ్ కౌంట్ అయితే చెక్ చేసుకోండి ఈ యాప్ అయితే మనకైతే గ్లిచ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వైటీ స్టూడియో యాప్ ఏదైతే ఉందో ఇది అయితే మనకు ఒక్కొక్కసారి సరిగా వర్క్ అవ్వదు అనమాట సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమమ్ ఈ యాప్ అయితే యూట్యూబ్లో అయితే మీరు డిఫాల్ట్గా చూసుకోండి ఓకేనా అండ్ అప్పుడప్పుడు మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి చూడండి సబ్స్క్రైబర్ కౌంట్ అని చెప్పేసి మీరు ప్లేస్టోర్లో టైప్ చేశారనుకోండి ఈ యాప్లో మీకు ఏంటంటే లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే చూపిస్తుంది అనమాట అంటే మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయినా తగ్గినా కానీ ఇక్కడ మొత్తం మీకు టోటల్ చూపిస్తుంది అనమాట సో ఒకసారి మీకు ఇక్కడ పక్కన స్క్రీన్షాట్ కనిపిస్తుంది చూడవచ్చు ఒకవేళ మీకు పెరిగితే ఇట్లాగా ప్లస్ హండ్రెడ్ అని ఒకవేళ తగ్గితే రెడ్ కలర్లో మైనస్ హండ్రెడ్ అని ఇట్లా చూపిస్తూ ఉంటుంది అనమాట సో మాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే చూడండి సో లేదు బ్రదర్ అనవసరం ఈ అన్నీ అని అనుకుంటే కనుక యూట్యూబ్లో మీరైతే చెక్ చేసుకోండి ఓకేనా సో ఓన్లీ యూట్యూబ్ కౌంట్ మాత్రమే చెక్ చేసుకోండి అండ్ నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను చూడొచ్చు నేను ఆల్రెడీ విడైక్యూ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ విడైక్యూలో కూడా నాకు సబ్స్క్రైబర్ కౌంట్ అయితే అక్కడ అట్లా స్టక్ అయిపోయింది టెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ దగ్గర సో మనకి మ్యా మ్యాక్సిమం ఏంటంటే ఈ సర్వర్స్లో అయితే అప్డేట్ అయితే అవ్వలేదు బట్ మనకి ఈ ఛానల్ డిఫాల్ట్ సెక్షన్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబర్ కౌంట్ అయితే యాజ్ యూజువల్గా అయితే ఉందన్నమాట ఓకేనా సో మీరు అయితే భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మనకి కౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది చిన్న బగ్ అంతే సో అప్పుడప్పుడు ఇట్లాంటి బగ్స్ అయితే వస్తూ ఉంటాయి డెవలప్ చేసేటప్పుడు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ ఇంతే వీడియోలోకి అయితే ఈ వీడియో మాక్సిమం మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే నేబుల్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాగా నేను మీకోసం యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్ జై హింద్